మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే దేవి నారాయణే నమోస్ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో పంచాంగ పట్టణం మనకు వేదాలు నాలుగుగా చెప్పడం జరిగింది అలాగే వేదాంగాలు ఆరుగా చెప్పడం జరిగింది అందుకే వాటిని షడంగాలు అని పిలుస్తూ ఉంటాం ఈ చతుర్వేదాలుగా చెప్పుకోబడుతున్నటువంటి ఋగ్వేదము యజుర్వేదము అధర్వణ వేదము సామవేదము మనకు అర్థం కావాలి అంటే ఆరు వేదాంగాలను షడంగాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ షడంగాలు అనగా ఆరు వేదాంగాలు శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము కల్పము నిరుక్తము ఛందస్సు మరొక మారు శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము కల్పము నిరుక్తము ఛందస్సు ఈ ఆరు వేదాంగాలు ఎవరికైతే బాగా తెలుస్తాయో బాగా వాటిని ఆకలింపు చేసుకోగలుగుతారు వారు మాత్రమే నాలుగు వేదాంగాలని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ వేదాంగాలు ఈ ఆరింటిని కాలపురుషుని యొక్క నయనముతో అనగా నేత్రముతో జ్యోతిష్ శాస్త్రాన్ని పోల్చడం జరిగింది అంటే కాలపురుషునికి నయనం కన్ను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో ఎంత ప్రాధాన్యతను ఇస్తామో కంటికున్నంతటి ప్రాధాన్యత ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉంది శాస్త్రం అంటేనే వెలుగును ప్రసరించేటువంటి శాస్త్రం కాంతులు ఇచ్చేటువంటి శాస్త్రం కాంతి ప్రభావంతో మన జీవితాలకు శుభాన్ని అశుభాన్ని అందించేటువంటి శాస్త్రం అని అర్థం కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని వేదకాలం నుంచి నేటి వరకు కూడా ఒక సూచన శాస్త్రంగా మన సాంప్రదాయాలన్నీ కూడా అనుసరిస్తున్నాయి ఖగోళ శాస్త్రానికి ప్రధానంగా మూల కారణం జ్యోతిష్ శాస్త్రమే అటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి ఈ పంచాంగ పట్టణంలో ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి ఆనవాయితీ మనకుంది యుగ ప్రస్తావనకు వస్తే యుగాలు మనకు నాలుగు యుగాలుగా ఉన్నాయి ఇందులో ప్రధానంగా కృత యుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ ఇరవై ఏడు సార్లు ఈ నాలుగు యుగాలు కూడా పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవసారి కృతయుగం పూర్తయింది త్రేతాయుగం పూర్తయింది ద్వాపర యుగం పూర్తయింది కలియుగం నడుస్తూ ఉంది అంటే మనమంతా ఇరవై ఎనిమిదవ కలియుగములో ఉన్నాము తెలుగు సంవత్సరాలు అరవైగా చెప్పడం జరిగింది ఈ అరవై తెలుగు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని శోభకృత్ నామ సంవత్సరం అంటున్నాం ఈ సంవత్సరం యొక్క సంఖ్య అనగా వరుస సంఖ్య ముప్పై ఏడవది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు ప్రారంభమవుతున్నటువంటి శ్రీ క్రోధీనామ నామ సంవత్సరం ఉగాది పండుగ రోజుతో ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరం మన వరుస సంఖ్యలో అరవై సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవ సంవత్సరం శ్రీ క్రోధీనామ నామ సంవత్సరం ఇక రాబోయేటువంటి ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు ఈ రకంగా ఈ అరవై సంవత్సరాలు కూడా మనకు అవి ఒక చక్రభ్రమణంలో తిరుగుతూ ఉంటాయి ఈ ముప్పై ఎనిమిదవ సంవత్సరం శ్రీక్రోధినామ సంవత్సరం ఇప్పుడు ప్రారంభమవుతోంది పంచాంగము అంటే ఐదు భాగములు కలది ఐదు అంగములు కలది అని అర్థం తిదివార నక్షత్ర యోగ కరణముల యొక్క కలయకే పంచాంగం అయితే యోగము కరణము అనేటువంటి రెండు విభాగాలని ఇప్పుడు అంతగా మనం ఎవరూ స్వీకరించడం లేదు కనుక తిది వార నక్షత్రాలనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటినే స్వీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాలాలు క్రమంగా ఏర్పడింది ఈ పంచాంగ పట్టణం ద్వారా ఏ ఏ విషయాలు మనం తెలుసుకుంటాం తిది వార నక్షత్రాలకు సంబంధించిన విషయాలు ఇరవై ఏడు నక్షత్ర గమనాలు తొమ్మిది ప్రధానమైనటువంటి గ్రహాల గమనాలు పన్నెండు రాసులు వాటి ఫలితాలు శుభకాలాలు దుర్ముహూర్తాలు రాహుకాలాలు యమగండాలు అమావాస్య పౌర్ణమి అయనాలు మాసాలు ఋతువులు సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవహారాలు వర్షాలు పడతాయా పడవా ఇతరతర ఏమైనా దుర్భిక్షాలు వచ్చేటువంటి అవసరం ఉందా ఇతరతర అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉందా ఇలాంటి అన్ని విషయాలని ఈ పంచాంగ పట్టణం ద్వారా మనం తెలుసుకుంటుంటాం శ్రీక్రోధి నామ సంవత్సరంలో కర్తరి కర్తరి అంటే కృత్తికా నక్షత్రములోనికి రవి భగవానుడు ప్రవేశించగానే అనగా మేషరాశిలోనికి రాగానే ఈ కృత్తిక నక్షత్రంలో ప్రవేశించగానే అది సహజంగా మనకు మే నెలలో ఏర్పడుతూ ఉంటుంది ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి దీన్నే కర్తరీ కాలము అని పిలుస్తాము అయితే ఈ కర్తరీ కాలాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు వ్యవహారిక భాషలో వాడుక భాషలో కత్తెర్లు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు కత్తెర్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి స్వామి అని అడుగుతూ ఉంటారు అంటే కర్తరి ఎప్పటి నుంచి ప్రారంభమైందని వారి ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఇరవై ఎనిమిది వరకు ఈ కర్తరీ కాలం ఉంటుంది ఈ కర్తరి ఉన్నటువంటి సమయంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఈ ఇరవై నాలుగు రోజుల్లో ఈ కర్తరీ కాలంలో బోర్లు వేయడం కానీ బావులు తవ్వకం కానీ లేక వివాహాది శుభకార్యాలు చేయడం కానీ కొన్ని ప్రాంతాల్లో నిశిద్ధంగా చెప్పబడుతుంది కొన్ని ప్రాంతాల్లో వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకునే సాంప్రదాయాలు ఉన్నాయి ఇక మూడాలు మౌఢ్యాలు శుక్రమూఢమి మూడమి అనేవి ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం అసలు మూఢమి అంటే ఏమిటి రవి భగవానుడికి నిర్దేశించినటువంటి సామీప్యానికి గన మిగతా గ్రహాలు ఏవైనా వస్తే ఈ రవి యొక్క ప్రభావానికి గురై అవి వాటి ఉనికిని కోల్పోతాయి అనగా వాటి శక్తిని కోల్పోతాయి ఇప్పుడు రవికి దగ్గరగా శుక్ర భగవానుడు వచ్చినప్పుడు ఈ శుక్రగ్రహం తన శక్తిని కోల్పోతుంది బలహీనపడుతుంది దాన్నే మూఢమి లేక శుక్ర మౌఢ్యమి అని పిలుస్తూ ఉంటాం అలాగే గురుమూఢమి గురు మౌఢ్యమి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి జూలై ఏడు వరకు శుక్రమూఢమి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే ఐదు నుంచి జూన్ ఒకటి వరకు గురుమూడమి ఉంది మే నెల నాలుగు నుంచి కర్తరి ప్రారంభమైంది మే నెల ఒకటి నుంచి జూలై ఏడు వరకు శుక్రమూడమి ప్రారంభమైంది మే ఐదు నుంచి గురుమూడమి ప్రారంభమైంది జూన్ ఒకటి వరకు అనగా మే ఒకటి నుంచి కూడా జూలై ఏడు వరకు కర్తరి శుక్రమూడమి గురుమూడమి ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఐదు రోజులు తిరిగి శుక్రమూడమి వస్తుంది అది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే ఒకటి నుంచి కూడా జూలై ఏడు వరకు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం లేదు కర్తరి శుక్రమూడమి గురుమూడిమి కారణంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు వరకు శుక్రమూడిమి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది మరి జూలైలో కూడా మనము శుభముహూర్తాలు అనగా పెళ్ళి లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆషాఢ మాసంలో వివాహం చేసేటువంటి సాంప్రదాయం మనకు ఉండదు గనక తెలుగువారికి మరి ఆషాఢ మాసం ఎంతవరకు ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు వరకు ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తారీఖు నుంచి అనగా శ్రావణ మాసం ప్రారంభం నుంచి మనకు శుభముహూర్తాలు ఉన్నాయి ఇక్కడ పంచాంగాల్లో ముహూర్తాలు లేకపోతే ఇక ముహూర్తాలు లేవు అన్నటువంటి ఒక భ్రమ కూడా చాలామంది పురోహితులు అర్చకులు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతంలో చెప్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో పంచాంగాల్లో ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి సిద్ధాంతాలు పండితులు దగ్గరికి మీరు వెళ్ళి వధూవరుల యొక్క జాతకాలు చూపించి వారి నక్షత్రాలకు అనుగుణంగా శుభముహూర్తాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు తర్వాత శ్రావణ మాసం నుంచి మనకు శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చును ఉగాది యుగాది ఉగస్య ఆది ఉగాది అనగా నక్షత్ర గమనము ప్రారంభము అనే అర్థంలో ఉగాది అనే పదాన్ని వాడుతూ ఉంటాం యుగాది అంటే యుగము యుగలము అనగా జంట అని అర్థం రెండు అయినములు అనగా ఉత్తరాయనము దక్షిణాయనముల యొక్క రెండు అయినాల కలయక ఈ యుగ అనే పదం మరి రెండు అయినాలతో కలిసినటువంటిది సంవత్సరం కనుక యుగాది అంటే సంవత్సరము ప్రారంభము అని అర్థం అనగా తొలి తెలుగు మాసం చైత్రమాసం ప్రారంభం అలాగే తొలి తెలుగు ఋతువు వసంత ఋతువు ప్రారంభమవుతుంది యుగాది పండుగ ఈ కారణం చేత ఉగాది యుగాది అనే రెండు పదాలు ఈ తెలుగు సంవత్సరం ప్రారంభం రోజున ఆ పర్వదినానికి మనం పిలుచుకునేటువంటి ఆనవాయితీ ఉంది ఉగాది రోజున మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి సూర్యోదయానికి ముందుగానే నూతన తెలుగు సంవత్సరం కనుక లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని మన వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా శుభ్రం చేసుకొని దేవుని గదిని శుభ్రం చేసుకుంటాము ఆ తర్వాత దేవుని గదిలో మన ఇష్టదైవాన్ని కులదైవాన్ని గ్రహరాజు అయినటువంటి ప్రత్యక్ష సూర్య భగవానుడికి లక్ష్మీదేవికి గణపతికి ఇతరత్ర మనకు నచ్చిన దేవతలకు పూజలు నిర్వర్తించుకుంటాం సహజంగా మనం పూజా విధానము దీప నైవేద్యాలతో స్తోత్ర పఠనాలతో మనం చేస్తూ ఉంటాం వారి వారి తెలిసినటువంటి విధానాలతో అందులో ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది రోజున మనం పెట్టేటువంటి నైవేద్యానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ నైవేద్యాన్ని ఉగాది పచ్చడి అని పిలుస్తాం ఏమిటి ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత అంటే షడ్ రుచులతో ఆరు రుచులతో ఆరు పదార్థాలతో ఉగాది పచ్చడిని వండకుండా తయారు చేస్తాం వండేటువంటి విధానం ఉండదు ఈ పచ్చడికి ఏమిటవి తీపి తీపి బదులు ఈ సంవత్సరం వచ్చి కొత్తగా వచ్చినటువంటి బెల్లం వగరు మామిడికాయను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వేసుకోవడం ఉప్పు లవణం అనగా రాళ్ళ ఉప్పు కళ్ళుప్పు పులుపు ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త చింతపండు యొక్క రసం చేదుకు వేప పూత వేప చివురు కారం పచ్చిమిరపకాయలు కానీ మిరియాలు కానీ వాడేటువంటి సాంప్రదాయం ఉంది ఈ ఆరు పదార్థాలతో ఈ పచ్చడిని వండకుండా తయారు చేసి భగవంతునికి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి బంధువులకి మిత్రులకి పంచి పెడుతూ ఉంటాం ఈ ఆరు రుచువులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఎందుకు మనం ప్రత్యేకంగా తీసుకుంటామంటే సంవత్సరం ప్రారంభమవుతోంది ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి అనేక రకాల సంతోషకర బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కాలాలు పరిస్థితులన్నింటినీ మనం అధిగమించడానికి ఈ అన్ని రకాల పదార్థాలతో తయారు చేసినటువంటి ఈ పచ్చడిని మనము ప్రతీకగా తీసుకుంటాము అలాగే ఈ ఉగాది పచ్చడికు కామ క్రోధ లోభ మద మోహ మదమాచర్యాలు అనేవి ఏవైతే వర్గాలు ఉన్నాయో ఈ ఆరు శత్రుభావాలు ఉన్నాయో వాటికి ప్రతీక కూడా ఈ ఆరు రుచుల ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుని తింటాము అని కూడా పెద్దలు చెప్పడం జరిగింది అనేక స్థితిగతుల్ని అనేక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రతీకగా ఇటువంటి అనేక రకాల తీపి చేది పులుపు అన్నటువంటి అన్ని రకాల యొక్క ఈ నైవేద్యాన్ని మనం స్వీకరించి అన్నిటినీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఈ నూతన తెలుగు సంవత్సరం రోజు ఇటువంటి పచ్చని ఆరోగ్యకరమైనటువంటి పచ్చని మన పెద్దవారు ఏర్పాటు చేయడం జరిగింది వృషభ రాశిలోనికి గురువు సంక్రమణం జరుగుతోంది ఈ శ్రీకు నామ సంవత్సరంలో మే ఒకటవ తారీఖున మేషరాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా మే ఒకటవ తారీఖు నుంచి గురువు వృషభ రాశి సంక్రమణం చెందుతాడు వృషభ రాశిలోనికి ప్రవేశించి అక్కడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గురువు సంవత్సరానికి ఒక రాశిలోనికి ప్రవేశించినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి అనగా మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు నర్మదా నదికి పుష్కరాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పుష్కరము అంటే ఈ గురు సంబంధించినటువంటి బృహస్పతి సంబంధమైనటువంటి ఒక పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడు అందువల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి అని పెద్దలు చెప్తారు అలాగే ముప్పై ఐదు వేల కోట్లు దేవతలంతా కూడా ఆ నదిలోనికి ప్రవేశిస్తారని ఆ రకంగా ఆ నది పవిత్రమవుతుందని అందువల్ల ఆ నదిలో స్నానం చేస్తే మనకు శుభం చేకూరుతుందని పెద్దలు చెప్పడం జరిగింది మరి అటువంటి ఈ నర్మదా నదికి మే ఒకటి నుంచి పన్నెండు వరకు పుష్కరాలు వస్తున్నాయి అయితే సంవత్సర కాలం అంతా కూడా ఈ నదిలో స్నానం చేస్తే మనకు ఆ పవిత్రత ఆ పుణ్యస్నానాల వల్ల వచ్చేటువంటి పుణ్యం లభిస్తుంది ప్రారంభములోనూ చివరిలో పన్నెండు రోజులు చేస్తే మరింత పుణ్యం వస్తుంది ఇది నదికి మే ఒకటి నుంచి పన్నెండు వరకు పుష్కరం ప్రారంభమవుతోంది కనుక వీటికి విశిష్టమైనటువంటి పవిత్రత కలిగి ఉంటుంది ఈ రోజుల్లో ఈ నర్మదా నది ఎక్కడుంది అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఐదవ లింగమైనటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సమీపంలో ఉంది నర్మదా నది ఇది మనకు ఇండోర్కి దగ్గరలో అలహాబాద్ ప్రాంతానికి దగ్గరలో ఉంది అక్కడికి మనం చేరుకుంటే అక్కడ మనం వెళ్ళవచ్చు ఈ పుష్కర సమయంలో మూడున్నర కోట్ల దేవతలు నదిలోకి ప్రవేశిస్తారు పుష్కరుడు కూడా నదిలో ఉంటారు కనుక పవిత్రమైనటువంటి ఆ పుణ్యజలాల్లో మనం స్నానమాచరించి ఆ పుష్కరునికి ఆ నదికి నమస్కారం చేసుకుని పితృదేవులకు తర్పణాలు ఇస్తాం పితృదేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం పితృదేవతల పేరు మీదుగా మనము దాన ధర్మాలు చేస్తాం ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు నర్మదా నదికి పుష్కరాలు చేసుకొని మీరు ఆ పవిత్రతను ఆ పుణ్యఫలాలని అందుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నటువంటి ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో గ్రహణాలు అనగా చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఉన్నప్పటికీ కూడా మన దేశం మీద వాటి ప్రభావం పెద్దగా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో అసలే లేదు కనుక మన మీద ప్రభావం లేనటువంటి గ్రహణాల గురించి మనం ఆలోచించడం వాటి వల్ల మనం పరిహారాలను నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం లేదు ఇక మకర సంక్రాంతి సంక్రాంతి పురుషుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషములకు ధనసరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ రవి భగవానుడు ధనసరాశి నుంచి మకర రాశిలోనికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తారీఖున ఆయన ప్రవేశించగా మకర రాశిలోకి ఆ రోజు మకర సంక్రాంతి అనగా సంక్రాంతి పండుగ ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది ఈ రకంగా మకర సంక్రాంతి పురుషుడు కూడా ఈ సంవత్సరం మనకు శుభదాయకంగానే ఉన్నారు ఆయన వల్ల ఎటువంటి అరిష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మనకు కనబడడం లేదు ఇక ఆర్ద్ర ప్రవేశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి వార తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషములకు రవి భగవానుడు ఆరుద్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు ఈ ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశిలో ఉంటుంది రవి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశించడాన్ని ఆర్ద్ర ప్రవేశము ఆరుద్ర ప్రవేశము అని పిలుస్తాం ఈ సంవత్సరం కూడా వర్షాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి అనగా వర్షాలు కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాల్లో బాగా పడతాయి కొన్ని ప్రాంతాల్లో సరిగా పడకుండా కరువు కటకాలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అధిక వర్షాలు వచ్చి తద్వారా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ఆరుద్ర ప్రవేశం వల్ల మనకు కనిపిస్తుంది అనగా మిశ్రమ ఫలితాలు ఆరుద్ర ప్రవేశం వల్ల మనకు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం పశుపాలకుడుగా యముడు గోష్ఠ ప్రాపకుడు గోష్ట బహిష్కర్తగా శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు అనగా ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో పశువులకు యాభై శాతం ఫలితాలు అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది యాభై శాతం పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఆ రకంగా మనకు పాడి ఏదైతే పాలు పెరుగు నెయ్యి ఇలాంటి పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి మనకు కనిపిస్తుంది ఒక యాభై శాతం పశువులకు అనారోగ్యాలు అదిష్టం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి యముడు శ్రీకృష్ణ భగవానుడు వీటికి ఈ పశువులకు పాలకులుగా రావడం వల్ల రైతులకు సంబంధించినటువంటి ఈ పశువులు ఎద్దులకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక నవనాయక నిర్ణయం మనం ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరం గురించి మాట్లాడుకునేటప్పుడు నవనాయకులు అంటే ఈ గ్రహాలు ఈ సంవత్సరానికి నవనాయకత్వాన్ని ఎవరెవరు వహిస్తున్నారు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు వచ్చింది ఈ ఏ వారం వస్తే ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహం రాజు అయ్యేటువంటి సాంప్రదాయం మనకుంది కనుక శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు కుజుడు మంగళవారం కనుక మంగళుడు కుజుడు అంగారకుడు అని చెప్పుకోవచ్చు ఈ కుజుడికి సంవత్సరము నమనాయిక నిర్ణయంలో భాగంగా ఈ కుజుడు రాజు మరియు సస్యాధిపతి నీరసాధిపతి అనగా మూడు పోర్టుపోలియోలు తీసుకోవడం జరిగింది ఇక శని భగవానుడు ఈ సంవత్సరం మంత్రి శుక్రుడు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతిగా చెప్పడం జరిగింది కనుక శుక్రుడు కూడా మూడు పదవులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రవికి ధాన్యాధిపతి గురువుకు రసాధిపతి ఈ రకంగా కుజుడు రాజు కావడం శని మంత్రి కావడం వల్ల కుజ శనుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా దేశకాల రాజకీయ పరిస్థితుల మీద మనకు అధికంగా వారి ప్రభావం కనిపిస్తుంది మరి నవనాయక నిర్ణయం ఎలా ఉంది కనుక దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని కనుక మనం ఒకవారు క్లుప్తంగా పరిశీలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి ఒక్కొక్కసారి వర్షం లేక కరువు కాటకాలు వచ్చే సందర్భాలు ప్రాంతాలు కనిపిస్తాయి మిరప కందులు పల్లీలు అనగా వేరుశనగ గింజలు శనగలు రాగులు వీటికి డిమాండు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది వాటి రేటు కూడా బాగా పెరుగుతాయి పండ్లు పూలు పళ్ళ రసాలు వాడకం అధికమవుతుంది వాటికి కూడా అధికంగా రేట్లు పలుకుతాయి ఒక్కోసారి అధిక వర్షాల వల్ల అనగా వరదలు ఇతరత్ర ఉరుములు పిడుగులు పంట నష్టం లేకపోతే జన నష్టం జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుజ ప్రభావం అధికంగా ఉండడం వల్ల కుజుడు రాజు కావడం వల్ల ఇక క్రీడల్లో ఆట పోటీల్లో వీటికి సంబంధించి స్పోర్ట్స్ వ్యవహారాల్లో యువకుల కంటే కూడా యువతులకు ఎక్కువ ప్రాధాన్యత వారే విజేతలుగా నిలిచేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తోంది ఒక్క ఆటపోటీల్లోనూ క్రీడల్లోనే కాకుండా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇతరత్ర పారిశ్రామిక రంగాల్లో కూడా ఈ సంవత్సరం స్త్రీలే ఎక్కువ ప్రాముఖ్యతను స్త్రీలే ఎక్కువ విజయాలను అందుకునేటువంటి వాతావరణం ఉంది దాంతోపాటు నేరాల్లో కానీ అవినీతికర కుంభకోణాల్లో కానీ స్త్రీలే ఎక్కువగా ప్రాధాన్యత వహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ప్రముఖ స్త్రీలు జైలులకు వెళ్ళేటువంటి పరిస్థితి సరసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ శ్రీ కురోధి నామ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది ప్రేమ పిల్లలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది ఆ రకంగా విడాకులు విడిపోవడాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి విదేశాల్లో విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము వారు పూర్తి సంతోషంగానే ఉండలేరు అట్లానే కాస్త ఇబ్బందికరంగానే ఉండలేరు యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య రాజకీయ నాయకుల మధ్య అన్యోన్యత కంటే కూడా గొడవలు వివాదాలు కలహాలు ఎక్కువయ్యేటువంటి సూచన కనిపిస్తోంది ఈ క్రోధి నామ సంవత్సరంలో కలహాలు గొడవలు హత్యలు ఆత్మహత్యలు రాజకీయ వైషమ్యాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది దేశ సరిహద్దుల్లో సమస్యలు రావడం మత వైషమ్యాలు కుల ద్వేషాలు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పదములు ముందుకు వెళుతూ రాజకీయ వైషమ్యాలు తద్వారా కుల పోరాటాలు గొడవలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది ఈ రకంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలతో ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి ఫలితాలని విని జాగ్రత్తలు తీసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం